ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా పునర్వసు నక్షత్రోత్సవం. సీతారాముల దివ్యానుగ్రహంతో పునీతులైన భక్తజనం. శ్రీవారి లడ్డూల తయారీ సామర్థ్యం పెంపునకు చర్యలు. సమీక్షా సమావేశంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దిశానిర్దేశం. తిరుపతి కపిలతీర్థంలో ఈ నెల 20 నుంచి పవిత్రోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ పోలా భాస్కర్. తిరుచానూరు క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా గోపూజోత్సవం. హరిదేవేరి అభిషేక సేవకు తరలివచ్చిన భక్తజనం. గజేంద్ర మోక్షానికి ప్రత్యక్ష వేదికగా అలరారుతున్న ఆధ్యాత్మిక ధామం అనంతపురం జిల్లా పామిడిలో నెలవైన శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో శుక్రవారం పునర్వసు నక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని దర్శించి భక్తజనులు ఆధ్యాత్మిక పరవశులయ్యారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఓ తిరుచిపై ఆసీనులవ్వగా మరో తిరుచిపై భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయుడు అభిముఖంగా కొలువుతీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి మంగళ నీరాజనాలు లడ్డూల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశంలో ఈవో మాట్లాడుతూ శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకలను ఏ రోజుకు ఆ రోజు లెక్కించి ఖాతాలో జమ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జాతీయ బ్యాంకుల సహకారంతో ఫారిన్ కరెన్సీ మార్పిడికి చర్యలు తీసుకోవాలన్నారు. రోజువారీగా వచ్చేటువంటి హుండీ కలెక్షన్స్, దాంట్లో వచ్చేటువంటి కరెన్సీ కాయిన్స్, సాయిల్ నోట్స్, ఫారిన్ కరెన్సీ ఫారిన్ కాయిన్స్, డీడీస్, చెక్స్, మిగతా ఐటమ్స్ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ అవి ఎప్పటికెప్పుడు రోజువారీగా అకౌంట్ ఫర్ చేయాలనే ఉద్దేశంతో డీటెయిల్గా సమీక్షించారు. అదేవిధంగా ఫోటో దాంట్లో మనకి ఫ్రీక్వెంట్గా సీనియర్ అధికారులు అందరూ జైగోళ అధికారులు కూడా వెళ్ళేటప్పుడు వర్కర్స్ కొన్ని వర్కింగ్ కండిషన్స్ మీద రిక్వెస్ట్ చేయడం, ఎక్కడెక్కడ పైన ఎగ్జాస్ట్ ఇవన్నీ ఉంటే ఎట్లా ఉంటుంది, ఎక్కడ అయితే హీట్ ఎక్కువ అయిపోయి ఎయిర్ కండిషనింగ్ అన్నీ అవసరం ఉన్నాయో, బుంది ఫ్రైయింగ్ మెషిన్స్ ఉన్నాయో, బాల్ మెషిన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎక్కడెక్కడ మెషిన్స్ ఎక్కువ అవసరం, ఉన్నటువంటి మెషిన్స్ కానీ ఎక్కడైతే పని చేయట్లేదు, ఎక్స్ట్రా మెషిన్స్ ఎక్కడ కొనుక్కోవాలి, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ సరి అయిన వర్క్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి దేశంతో, ఏ విధంగా ప్లాట్ఫామ్స్ ఇవి నిర్మాణం చేస్తే ఎక్కడికెక్కడ ఆ పోర్టల్లో ఉన్న లొకేషన్స్లో ఎక్కడెక్కడ సివిల్ వర్క్స్ అవసరం ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేశాం. పర్మనెంట్ స్థాయిలో ఆ లడ్డూ కెపాసిటీ ఏ విధంగా మనం పెంచగలం, దానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, దానికి అవసరమైనటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఫిజికల్గా అక్కడ లొకేషన్ స్పేస్ అంతా ఉందా, ఒక రౌండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఇప్పటికే పూర్తి అయినాయి, ఇంకొక రౌండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ చేసుకుని ఒక 2-3 వారాల్లో దానికి అవసరమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. శ్రీ కోదండరామయ్య కళ్యాణోత్సవంతో తిరునగరి కాంతులేనింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం పునర్వసు పూజలు వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాభరణ భూషితంగా
ఆలయం లోని కళ్యాణోత్సవ మంటపంలో వేంచేపు చేసి షోడశోపచారాలు పూర్తి చేశారు. ఆపై శాంతి హోమం, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశ ఆరాధనలతో రామచంద్రుడి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు జగదభిరాముడి కళ్యాణాన్ని కన్నులరా తిలకించి జానకీరాముల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం కోదండరాముడు తిరుచిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల సుందరంగా అలంకరించిన అర్చకులు స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శనివారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. త్రివేణి సంగమ క్షేత్రంగా శ్రీనివాస మంగాపురం ప్రసిద్ధి చెందింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరిన శ్రీనివాస మంగాపురాన్ని ఒకనాడు సిద్ధకూటంగా వ్యవహరించేవారు. కలియుగ ఆరంభంలో శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో పరిణయమాడిన శ్రీనివాసుడు తొండవాడ సమీపంలోని అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీ పద్మావతి శ్రీనివాసులు అప్పట్లో సిద్ధకూటమనే పేరుతో వ్యవహారంలో ఉన్న ఇప్పటి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఆవాసం ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. సిద్ధకూటంలో 6 నెలల నివాసం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలకు వెళుతూ తన భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించినట్లు ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో తనను దర్శించుకోలేని తన భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార రూపంలో దర్శనమిస్తానని, శ్రీ పద్మావతీదేవితో వివాహమైన వెంటనే ఇక్కడికి రావడం వల్ల ఎవరికైనా వివాహానికి ఆటంకం ఏర్పడితే తనను దర్శించుకున్న వారికి వివాహం జరుగుతుందని అనుగ్రహించారు. మహిమాన్వితంగా అలరారుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రం 1967 తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చింది. నాటి నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిత్య సేవలు, వార, పక్ష, మాస, వార్షికోత్సవాలను వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏటా దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ నెల 14న అంకురార్పణతో ప్రారంభమయ్యే పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. 15న పవిత్ర ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. చంద్రగిరిలో భక్తుల ఆరాధనలు అందుకుంటున్న కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను విశేషంగా జరిపారు. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై సకలాభరణ భూషితులైన సీతారాములను కొలువు తీర్చారు. విశ్వక్షేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ తదితర వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఆదర్శ దంపతులను దర్శించుకుని ధన్యులయ్యారు. కళ్యాణం అనంతరం జానకీరాములు తిరుచిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కళ్యాణరాముని తిరుచిపై దర్శించుకుని భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఇక అంతకు మునుపు శుక్రవారం ఉదయం ద్వారాతోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చన, మూర్తి హోమం, శాంతి హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తర్వాత పవిత్ర విసర్జన, వేద శాత్తుమర, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. ఆపై సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి చక్రతాళ్వార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపారు. చక్రతాళ్వార్కు చక్రస్నానం నిర్వహించారు. ఈ వేడుకల్లో అశేషంగా భక్తులు పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులయ్యారు. మాసాల్లో కార్తీక మాసం ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. కార్తీక మాసంలో పరమశివుణ్ణి సేవించి దీపారాధన చేస్తే అనంతమైన ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 4 రోజుల పాటు జరిగే కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల గూఢపత్రికను శుక్రవారం తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆవిష్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏకైక శైవాగమ ఆలయం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఈ నెల 20వ తారీఖు నుంచి మొదలుపెట్టి 18 నవంబర్ వరకు నిర్వహించడం జరుగుతుంది. కార్తీక మాసంలో శివాలయాలని దర్శించి స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తుంటాము. ఈ సందర్భంగా
శ్రీ కపిలేశ్వర ఆలయంలో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని శాఖల వారు చేశారు. 20వ తారీఖు అక్టోబర్న అంకురార్పణ కార్యక్రమంతో ఈ విశేష పూజ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో హోమాల్లో పాల్గొని శ్రీ కపిలేశ్వర స్వామి యొక్క కరుణాకటాక్షాలకు పాత్రల వారిని మనం చేస్తున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో శుక్రవారం ఉదయం గోపూజోత్సవం కనుల పండుగ జరిగింది. నిత్యం అమ్మవారి సన్నిధిలో సుప్రభాత సేవ అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు జరిపి గోక్షీరం, వెన్న, బెల్లంను అమ్మవారికి నివేదించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామునే గోమాతను ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి పసుపు, కుంకుమ, నూతన వస్త్రం, పూమాలతో సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొన్న భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభాన్ని శుద్ధ జలంతో అభిషేకించి శ్రీ పద్మావతి దేవికి మొదటి గంట నివేదనలు సమర్పించారు. ఇక శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి ప్రత్యేకంగా నిర్వహించే అభిషేక సేవను పురస్కరించుకుని పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలను, పట్టు వస్త్రాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలను అర్చకులు, అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. గజేంద్ర మోక్ష పురాణ ఘట్టానికి శ్రీహరి భక్తవత్సలుడనే అక్షర సత్యానికి ప్రత్యక్ష ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాలయం. పురాణ ప్రభావాన్ని, లక్ష్మీనారాయణుల మహిమలను అణువణువునా నింపుకున్న ఈ అపురూప ఆలయ విశేషాలు మీకోసం. లక్ష్మీనారాయణుల దర్శనం సర్వపాప హరణం. ఆ పుణ్యమూర్తుల దర్శన భాగ్యం జన్మజన్మల మోక్షప్రదాయకం. గరుడ వాహనంపై నారాయణుడి వీక్షణం సర్వమంగళకరం. గజవాహన సేవలో లక్ష్మీదేవి అనుగ్రహం అనంతకోటి పుణ్యఫలం. మరి వీటన్నిటినీ భక్తలోకం ఏకకాలంలో పొందే మహదావకాశం అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. పంచమహావేదంగా పరిణవిల్లుతున్న మహాభారతంలో అత్యంత ప్రధాన ఘట్టంగా, భక్తికి నిలువెత్తు దర్పణంగా చెప్పుకునేది గజేంద్ర మోక్షం. సిరికింజెప్పడు శంఖుచక్ర యుగము చేదోయి సంధింపడే అనే శ్లోకంలో చివరి శ్లోకంలో చివరి పదములైన గజ ప్రాణావనోత్సాహి అయి అంటూ భక్తుల భక్తిభావానికి ఎల్లప్పుడూ ప్రసన్నుడయ్యే శ్రీహరి వారికి ఏదైనా ఆటంకం కలిగితే ఆ సమయంలో ఏ స్థితిలో ఉన్నా గమనించకుండా వారి దరికి చేరుకుంటాడని అర్థం. భక్తుల భక్తితత్వానికి అంతగా బందీ అయిన నారాయణుడు లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనంపై అనుగ్రహించే అరుదైన దృశ్య కావ్యాన్ని వర్ణించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. అటువంటి అపురూపమైన దివ్యమూర్తిని మనం అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో వీక్షించవచ్చు. కోటి సుమంగళాలను మెండుగా అనుగ్రహించే ఈ ఆలయంలో ఏకశిలపై గరుడ వాహనధారులైన లక్ష్మీనారాయణుల విశ్వరూప దర్శనం నిజంగా భక్తుల మహద్భాగ్యం. ఎంతో అరుదుగా, అద్భుతంగా కనిపించే ఇటువంటి మహత్తర రమణీయ ఆధ్యాత్మిక వేదికకు ఆలవాలంగా వెలుగొందుతున్న పామిడి అనంత గజగరుడ లక్ష్మీనారాయణ ఆలయానికి విశేషమైన స్థల పురాణం ఉంది. పూర్వం శాపగ్రస్తుడైన ఓ గంధర్వుడు ఈ ప్రాంతంలోని ఓ చెరువులో మొసలి రూపంలో సంచరిస్తూ ఉండేవాడు. అలాగే ఇంద్రద్యుమ్నుడనే చక్రవర్తి అగస్త్య మహర్షి ఆగ్రహంతో శాపానికి గురై గజరాజుగా చెరువు సమీపంలోని వనంలో విహరిస్తూ ఉండేవాడు. ఒక సమయంలో దాహం తీర్చుకోవడానికి చెరువులోకి దిగిన గజరాజును మొసలి పట్టుకుంటుంది. తన శక్తినంతా ధారబోసి మొసలి చెర నుంచి విడిపించుకోవడానికి గజేంద్రుడు ప్రయత్నిస్తాడు. చివరకు సర్వాంతర్యామి అయిన శ్రీహరే తనకు దిక్కని తలచి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. భక్తుడి మొర విన్న నారాయణుడు సుదర్శన చక్రంతో మొసలిని సంహరిస్తాడు. దీంతో శాప విమోచనం పొందిన గంధర్వుడు ఇంద్రప్రద్యుమ్నుడి ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు గజేంద్ర మోక్షం ఆవిష్కృతమైన పుణ్యస్థలంలోనే లక్ష్మీదేవితో కలిసి శంఖుచక్ర గదాధారిగా ప్రియభక్తుడైన గరుత్మంతుడిపై సాక్షాత్కరిస్తారు. ఆ ప్రదేశమే నేడు పావన పెన్నానది తీరంలో విలసిల్లుతున్న పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంగా
పరిణవిల్లుతోందని స్థానికుల కథనం. ఇదిలా ఉంటే విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీకృష్ణ దేవరాయలు తన రాజ్య విస్తరణలో భాగంగా రాయలసీమలోని ఇప్పుడున్న పామిడి ప్రాంతం చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో స్వప్న సాక్షాత్కారంలో లక్ష్మీనారాయణులు అనుగ్రహించి ఇక్కడే పెన్నానది తీరంలో భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించమని ఆదేశిస్తారట. ఇది తనకు లభించిన మహదావకాశంగా భావించిన కృష్ణదేవరాయలు ఈ ప్రాంతంలో తవ్వించి చూడగా అబ్బురపరిచే లక్ష్మీనారాయణుల ఏకశిలా విగ్రహం బయల్పడింది. అలా విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ మహిమాన్విత వైష్ణవ దివ్యధామంగా వినతికెక్కింది. కాగా ఎందరో భక్తాగ్రేసులతో పాటు బ్రిటిష్ పాలనా సమయంలో విదేశీయులు సైతం తామిడి శ్రీ లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఇక ఎత్తైన రాజగోపురం, చక్కటి ప్రాకార గోడలు, దర్పం గుట్టిపడే ధ్వజస్తంభ ప్రాంగణాలతో విశాల ఆవరణలో అలరారుతున్న శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో గర్భాలయంలో ఏకశిలపై దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనారాయణుల వీక్షణం భక్తులను తన్మయులను చేస్తుంది. ఇదే శిలలో చివరి భాగంలో గజేంద్ర మోక్ష ఘట్టాన్ని జ్ఞప్తికి తెచ్చే అరుదైన శిల్పాకృతులను కూడా భక్తులు ఎంతో ఆశ్చర్యంతో వీక్షిస్తారు. ఇలా ఒకే విగ్రహంలో గరుడ వాహనంపై సర్వాయుధ శోభిత లక్ష్మీనారాయణుల్ని సేవించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడతారు. ఆ పక్కనే కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని, శ్రీ లక్ష్మీదేవిని, నందీశ్వర సమేత శివలింగాన్ని కూడా భక్తులు దర్శించి ముడుపులు చెల్లించుకుంటారు. అటునుంచి ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి, గణాధిపతి వినాయకుడిని, నాగదేవతలను, శ్రీ కుమారస్వామి వార్లను కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను తృప్తిగా స్వీకరిస్తారు. ప్రతి శనివారం స్వామివారికి జరిగే అభిషేక సేవ దర్శనం అంతులేని ఆధ్యాత్మిక తరంగాలను మనపై ప్రసరింపజేస్తూ ఉంటుంది. వైకుంఠ ఏకాదశితో పాటు అన్ని పర్వదినాలను ఎంతో వేడుకగా నిర్వహించే ఈ అద్భుత వైష్ణవ క్షేత్ర సందర్శనం మనందరికీ లభించాలని, శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని పలు ప్రసిద్ధ ఆలయాలు ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. వివిధ ఆలయాల్లో విశేష సేవల్లో జంట నగరవాసులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివార్లకు తిరుమంజన సేవ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువు తీర్చి పంచామృతాలు, నారికేళ జలంతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసీమాలతో అలంకరించి పవిత్ర కలశ జలాలతో అభిషేకిస్తూ తిరుమంజన సేవ నిర్వహించారు. నక్షత్ర హారతి, కుంభహారతులు సమర్పించారు. సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీనారాయణ స్వామి వాళ్లను దర్శించి భాగ్యనగరవాసులు పరవశులయ్యారు. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ రామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేషార్చనలు చేశారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూల విరాట్టులకు, సన్నిధిలోని ఆంజనేయ లక్ష్మణ సీతామాత సమేత శ్రీరామచంద్ర స్వామివార్ల ఉత్సవమూర్తులకు అర్చక స్వాములు విశేషాలంకరణ గావించి అష్టోత్తర శతనామార్చన చేశారు. మంగళహారతులు కూడా సమర్పించారు. హైదరాబాద్ పాతబస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశేషార్చనలు చేశారు. శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి మూల విరాట్టుకు నానావిధ పరిమళ భరిత పుష్పమాలలతో మనోహరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షికోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా వాడపల్లి వెంకన్న గరుడ వాహన సేవలు మెరిశారు. ప్రియ భక్తులపై స్వర్ణాభరణ భూషితంగా విహరించిన దేవదేవుడి వైభవాన్ని గోదావరి జిల్లా వాసులు కనులరా తిలకించి పులకించారు. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసు పర్వదినాన పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు శ్రీరామనామ స్మరణలు చేస్తూ కళ్యాణాన్ని కన్నులరాగాంచి పరవశులయ్యారు. దక్షిణ అయోధ్యగా వెలసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పరంధాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. సీతారాములను సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి ఊరేగింపుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశారు. తరువాత భక్తులు శ్రీరామ స్మరణ చేస్తూ ఉండగా సీతారాముల కళ్యాణాన్ని జరిపారు. సికింద్రాబాద్లో కొలువైన శ్రీరామాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. పునర్వసును పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోల ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. తర్వాత వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. తరువాత మాంగళ్య ధరణ, తలంబ్రాల ఘట్టాన్ని జరిపి ఒడిబియ్యం సమర్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని గాంచి తరించారు. ఆస్వీయుజ మాసం శుక్రవారాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. అమ్మలగన్న అమ్మ జగన్మాతను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ప్రత్యేక పూజలను మనసారాగాంచి ముగ్ధులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆస్వైజ మాసాన్ని పురస్కరించుకుని ఉదయాత్పూర్వమే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత సుగంధ పుష్పాలతో పాటు నిమ్మకాయల మాలలతో అమ్మవారిని దివ్యంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. మంగళప్రదాయనిని మనసారా దర్శించుకుని భక్తులు తన్మయత్వంలో ఓలలాడారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన మహిమాన్విత శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులను మంగళప్రదంగా అనుగ్రహించారు. షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించి ఆశీస్సులు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు శంబరలో నెలవైన శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అమ్మలగన్న అమ్మను దర్శించుకోవడానికి విశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆస్వైజ మాసాన అమ్మవారికి నిర్వహించిన విశేష ఆరాధనల్ని వీక్షించి భక్తులు తరించారు. అలాగే విజయనగరం శివాలయం వీధిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అలమేలు మంగమ్మకు ప్రత్యేక ఆరాధనలు వేడుకగా జరిగాయి. ఉదయాత్పూర్వమే అమ్మవారికి అభిషేకం చేసి షోడశోపచారాలను పూర్తి చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, వర్ణమయ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి హారతులిచ్చారు. భక్తులు అలమేలు మంగమ్మను సేవించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం శివారు ప్రాంతం ముడసర్లోవ దీనదయాల్పురంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటే విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా శుక్రవారం త్రిశూలధారణిగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని సేవించి భక్తులు మొక్కుకున్నారు. అదేవిధంగా విశాఖ శివారు ప్రాంతం రవీంద్రనగర్లో కొలువైన శ్రీ లలితాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీచక్రానికి అష్టోత్తర శతనామావళి పారాయణ సహితంగా కుంకుమ పూజలు చేశారు. తులసీమాలలు, పుష్పాలతో అమ్మవారిని అలంకరించి హారతులిచ్చారు. భక్తులు శ్రీచక్ర అధిష్టాన దేవతను దర్శించుకుని ధన్యులయ్యారు. విజయనగరం కొత్తపేటలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో విశేష ఆరాధనలు జరిపారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం తులసి దళార్చన జరిగింది. ముందుగా స్వామివారికి అభిషేకం జరిపారు. ఆపై తులసి మాలలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. అలాగే నంద్యాలలో నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆస్వీయుజ మాస పూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి కవచధారణ చేసి హారతులు సమర్పించారు.
తులసీ దళార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో నృసింహ హోమం జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ స్వామివారి సన్నిధిలో నృసింహ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం ఒడిస్సీ నృత్య రూపకం జరిగింది. కటక్కు చెందిన బిశ్వనాథ్ సంగీతాలయ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం ఆద్యంతం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం పుదుకోటయ్య ఆర్ కృష్ణమూర్తికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, సునాదవాణి కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఏవి నరసింహారావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుదుకోటయ్య ఆర్ కృష్ణమూర్తి స్వరపరిచిన 60 వీడియో కీర్తనలను రికార్డు చేసిన మొట్టమొదటి వీణాగాన విద్వాంసులుగా వినితికెక్కారు. ఈ సందర్భంగా పుదుకోటయ్య ఆర్ కృష్ణమూర్తికి స్వర్ణ పతకంతో పాటు జీవన సాఫల్య పురస్కారాన్ని అతిథులు అందజేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఈరోజు ఇప్పటి వరకు 67,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 170 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.